శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది. ఈ కళ్యాణ వేడుకకు చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు చేస్తున్న తలపాగాను చుడతారు. ఇంతటి అవకాశం దక్కడం తమ పూర్వజన్మ సుకృతమని నేతన్నలు భావిస్తున్నారు. శివరాత్రికి శ్రీశైలంలో మల్లన్న పెళ్లి కుమారుడిగా ముస్తాబవుతున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామవాసి పృథ్వీ వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం గత 3 తరాలుగా వస్తోంది. ఏడాదంతా శ్రమించాల్సిందే. రోజుకు మూర చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. వస్త్రాన్ని నేసే సమయంలో ఎంతో నియమనిష్టలతో ఉపవాసాలు ఉంటారు వెంకటేశ్వర్లు కుటుంబం. స్వామివారిని స్మరించుకుంటూ నేసిన తలపాగాను శివరాత్రికి 4 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలం తీసుకెళ్తారు. దేవస్థానం వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమమును ప్రతి సంవత్సరము మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు సుమారు 60 సంవత్సరం నుండి నిర్వహిస్తూ ఉన్నారు. అంతకుముందు మా తాతగారు, వారికి ముందు వారి మేనమామ గారు, వీరు ఇలా వంశపారంపర్యంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు వెంకటేశ్వరులు దిగంబరంగా 150 గజాలు ఉండే ఈ తలపాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుండి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ఇంతటి విశిష్టమైన ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు. దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం ఎంతో మంది పోటీ పడతారు. సంవత్సరం పొడవునా నేసినటువంటి ఆ 360 మూరల వస్త్రాన్ని 2 భాగాలుగా చేసి శివలింగ రూపాలుగా ఏర్పాటు చేసి మరి అవి తీసుకుని ఒక ఊరేగింపుగా మరి హస్తినాపురం నుంచి పందెలబల్లి వరకు వెళ్తుంటారు. పృథ్వీ వెంకటేశ్వరులు సుమారు 50 ఏళ్లుగా ఈ తలపాగా నేస్తూ ప్రతి శివరాత్రికి శ్రీశైలంలో స్వామివారికి అలంకరిస్తున్నాడు. ఇటువంటి అరుదైన అవకాశం తమ ప్రాంతం వారికి దక్కడం పృథ్వీ వంశస్థులకే కాదు, చీరాలకు కూడా మంచి గుర్తింపు లభించిందని గ్రామస్తులు సంబరపడుతున్నారు.